హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరూ చాలా రోజుల నుండి సార్ జెన్యున్ పార్ట్ టైం ఉద్యోగాలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా కామెంట్స్ రూపంలో తెలియజేయడం అయితే జరిగిందండి సో మరి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉద్యోగాలు సో మీకు తా చాలా మంచిగా తెలిసినటువంటి ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు సో మీరు ఇంట్లో కూర్చొనే పని చేయవచ్చండి ఓకేనా ఎక్కడికి వెళ్ళనవసరం లేదు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు మీరు మంత్లీ సంపాదించేటువంటి అవకాశం ఉంది సో చిన్న అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అఫీషియల్ అండి సో లేట్ చేయకుండా పూర్తి వివరాలు అయితే మనము చూసేద్దాము మధ్యలో ఎవరు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ సో అప్లికేషన్ విధానం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అనే వివరాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ సో తప్పకుండా లైక్ చేయండి అందరూ కూడా సో మాకైతే కొంచెం బూస్ట్అప్గా అయితే ఉంటుంది మరిన్ని పార్ట్ టైం ఉద్యోగాలు కావచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు సో వివిధ కంపెనీల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నిటి గురించి అయితే మీకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా చేయకుండా వీడియోలోకి వెళ్దాం సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అయినటువంటి వేదాంతు నుంచి రావడం జరిగింది ఓకేనా మరి టీచర్ హైరింగ్ ఫామ్ అండి ఇది ఓకేనా ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగాలు ఏంటి టీచర్ ఉద్యోగాలు ఒకటి నుంచి మూడవ తరగతి చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి చిన్న పిల్లలకి ఒకటి నుంచి మూడవ తరగతి చదువుతున్నటువంటి వారికి చిన్నగా ట్యూషన్ లాగా చెప్పేటువంటి వర్క్గా దీన్నైతే మనము చెప్పుకోవచ్చు ఓకేనా చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వేదాంతు టీచర్ హైరింగ్ ఫామ్ ఫస్ట్ గ్రేడ్ టు థర్డ్ గ్రేడ్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ద నేమ్ అండ్ ఫోటో అసోసియేషన్ విత్ గూగుల్ అకౌంట్స్ విల్ బి రికార్డెడ్ వెన్ యూ అప్లోడెడ్ ఫైల్ అండ్ సబ్మిట్ దిస్ ఫామ్ ఓన్లీ ద ఈమెయిల్ యూ ఎంటర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ రెస్పాన్స్ అంటూ మనకైతే తెలియజేశారు సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన యొక్క ఈమెయిల్ ఐడిని అయితే మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మన ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేటువంటి బటన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అప్లికేషన్ టీచర్ హైరింగ్ అనేటువంటి అప్డేట్ అయితే మళ్ళీ వస్తుంది సో అంటే నెక్స్ట్ ఫామ్లోకి వెళ్ళిపోతామని అర్థము ఇక్కడ ఫస్ట్ నేమ్ యాజ్ పర్ ద టెన్త్ మేమో ప్రకారం ఇవ్వండి లాస్ట్ నేమ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ కరెక్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ జెన్ ఇక్కడ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద టెన్త్ మేమో స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఎక్కడ మీది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏంటి అన్నీ కూడా ఇక్కడైతే మనకు ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనుకోండి తెలంగాణ పెట్టేసేయండి మదర్ దంగ్ టంగ్ ఏంటి కోర్స్ అందరిది కూడా తెలుగే ఉంటుంది కాబట్టి తెలుగు అని ఇచ్చేయండి హిందీ అయితే హిందీ ఇవ్వండి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ కొంచెం క్లియర్గా ఆలోచించి ఇక్కడ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి ఏ లాంగ్వేజ్ని మీరు టీచ్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు సో ఇక్కడ వేదాంతు అంటే ఏంటి అంటే దీంట్లో ఆల్మోస్ట్ సెవెంటీ టు సెవెన్ ఎయిటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారు అంటే తెలుగు వాళ్ళు కూడా ఉంటారు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అయితే తెలుగు వారు ఉంటారు అయితే ఇక్కడ మీరు ఏమి ఇస్తారంటే ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అనగానే మీరు ఇంగ్లీష్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ప్రిఫర్డ్ లాంగ్వేజ్గా ఇచ్చిన తర్వాత సో వన్స్ మీకు కనుక ఇంటర్వ్యూ అయితే అక్కడ వీఆర్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు అని చెప్పేసుకోవచ్చు ఓకేనా సిటీ లేదా డిస్టిక్ మీ సిటీ నేమ్ లేదా డిస్టిక్ నేమ్ ఇచ్చేయండి కోడ్ సరిగ్గా ఇచ్చండి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంతవరకు చదివారు మీరు గ్రాడ్యుయేటా పోస్ట్ గ్రాడ్యుయేటా పిహెచ్డియా అదరా సో ఏదైతే అది ఇచ్చేయండి స్పెషలైజేషన్ ఏంటి ఎందులో మీరు స్పెషలైజ్డ్ సో ఏదైనా ఒకటి ఇచ్చండి బిఏనా బీకామా బిఎస్సియా సో ఏదైతే అది ఒకటి ఇక్కడ ఇచ్చేయండి యూనివర్సిటీ లేదా కాలేజ్ నేమ్ మీ కాలేజ్ నేమ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఫ్రెషర్ అయినా కూడా అప్లై చేయొచ్చండి ఫ్రెషర్ అని పెట్టినా పర్వాలేదు వన్ ఇయర్ టూ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా కూడా అప్లై చేసినా పర్వాలేదు యు ఆర్ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఎస్ అయితే ఎస్ నో అయితే నువ్వు నో అంటే నువ్వు అని పెట్టేయచ్చు నెక్స్ట్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ అయితే మనల్ని అడుగుతుంది ఇక్కడ సో ఇక్కడ అన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేటువంటి దానిపైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక ఫామ్ అయితే మనకు వచ్చేస్తుంది ఇక్కడ గ్రేడ్ గ్రేడ్ విచ్ యూ వుడ్ లైక్ టు టీచ్ సో ఫస్ట్ టు థర్డ్ సో నెక్స్ట్ అనేసేయండి మళ్ళీ ఎందుకంటే మనకు ఒకటే ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ అక్కడ మాత్రం రిక్వైర్మెంట్ ఉంది సబ్జెక్ట్ యూ వుడ్ లైక్ టు టీచ్ సైన్స్ లేదా మ్యాథ్స్ రెండు ఉన్నాయండి సో రెండింటి పైన వన్ టూ థర్డ్ అంటే మరీ అంత పెద్దగా ఏముండదు ఎవరైనా చెప్పవచ్చు చాలా బేసిక్ ఉంటుంది చాలా తక్కువ వన్ టూ థర్డ్ అంటే ఏముంటుంది ఫ్రెండ్స్ కదా సో ఏదైనా ఒకటి సైన్స్ అయితే సైన్స్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ పెట్టండి నెక్స్ట్ అని క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ యువర్ వీడియో ఆ లింక్ ఫర్ రివ్యూ నేను ప్రీవియస్గా ఒకటైతే మిమ్మల్ని చెప్పడం జరిగిందండి అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన సెల్ఫీ కెమెరాతో చిన్న వీడియో అయితే మనము తీయవలసి ఉంటుందండి ఓకేనా యూట్యూబ్ వీడియో అయినా కూడా ఏదైనా కూడా సో ఆ డ్రైవ్లో మనము చిన్న వీడియో ఏం చేయాలంటే ఆ వీడియో మన సెల్ఫీ కెమెరాతో చెప్పాలండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టీచింగ్ డెమో వీడియో ద వీడియో డెమో రౌండ్ కన్సిస్ట్ టూ పార్ట్స్ ఇంట్రో అండ్ టీచింగ్ డెమో టూ ద మాక్సిమమ్ వీడియో లెంత్ ఇస్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మాత్రమే ఓకేనా రెండవది ఆప్షన్ త్రీ స్టార్టింగ్ వన్ మినిట్ ఆఫ్ ది వీడియో యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉండాలి అంటే మూడు నిమిషాల వీడియోలో ఒక నిమిషము మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉండాలి ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ వేదాంతు ఓకేనా ఇందులో ఏముండాలంటే ఇన్నోవేటివ్ వేట్ ఆర్ హై రివార్డింగ్ అండ్ అప్రిషియేటెడ్ అంటే ఏమైనా ఇన్నోవేటివ్గా మనము అంటే వెరైటీగా చెప్పగలగాలి స్టెప్ ఫోర్ నెక్స్ట్ వన్ మినిట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ మోటివేషన్ టు బికమ్ ఏ టీచర్ అంటే ఎందుకు మీరు టీచర్ అవ్వాలనుకుంటున్నారు అది చెప్పాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ మినిట్లో ఏం చెప్పాలంటే వుడ్ బి ద టీచింగ్ డెమో మెన్షన్ ద గ్రేట్ సబ్జెక్ట్ టాపిక్ బిఫోర్ స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఓకేనా అంటే మనము ఏ సబ్జెక్ట్ పైన టీచ్ చేయాలనుకుంటున్నాము దాని గురించి చెప్పాలి నెక్స్ట్ షూ ద వీడియో ఇన్ ల్యాండ్స్కేప్ మోడ్ పోయిట్రేట్లో తీయద్దండి ల్యాండ్స్కేప్ అంటే ఇప్పుడు మన ఈ స్క్రీన్ ఎలా ఉంది ఆ విధంగా అయితే తీయాలి మనం ఏం చేస్తాము మన క్యామ్ని ఇట్లా స్ట్రెయిట్ కాబట్టి తీస్తాం కదా స్ట్రైట్గా కాకుండా యొక్క ల్యాండ్స్కేప్ ఇప్పుడు మన స్క్రీన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మనం తీయవలసి ఉంటుంది అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ప్రిఫర్డ్ అంటే మన రికార్డ్ చేసేటప్పుడు వెనుక గోడ వైపు ఉండాలంటే వైట్ కలర్లో ఉండేలా చూసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రిఫరబుల్ ప్రిఫరబుల్లీ విత్ యాంపిల్ లైటింగ్ అండ్ వైడ్ యాంగిల్ ఫ్రేమ్ అయితే ఉండాలి సో వైట్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ అ ప్రిఫరబుల్ ప్లీజ్ ఎన్ష్యూర్ వాయిస్ క్లారిటీ యూజ్ ఆఫ్ ప్రాంప్ట్ ప్రజెంటేషన్ ఈజ్ అలౌడ్ అంటే వాయిస్ కొంచెం క్లారిటీగా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సెల్ఫీ వీడియో ఆర్ వెల్కమ్ బట్ వీ లవ్ ఇట్ ఈవెన్ మోర్ ఇఫ్ సంబడీ ఎల్స్ యాజ్ ఎ షూట్ ఇట్ అంటే సెల్ఫీ వీడియో తీసుకున్నా పర్వాలేదు ఇంకా ఎవరైనా మీకు ఇంట్లో ఎవరైనా వారిని తీయమన్నా కూడా పర్వాలేదు ఇట్స్ అ బెటర్ అంటూ తెలియజేశారు మేక్ షూర్ ద వీడియో ఈజ్ అ పబ్లిక్ పబ్లిక్ ఫర్ అవర్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ యాక్సెస్ అంటే మనం ఏం చేయాలంటే డ్రైవ్లో దాన్ని అప్ అప్లోడ్ చేసిన తర్వాత అంటే రికార్డ్ అంతా అయిపోయిన తర్వాత డ్రైవ్లో అప్లోడ్ చేసిన తర్వాత దానికి యాక్సెస్ ఇవ్వాలి మనం ఓకే ఎడిట్ అనేటువంటి ఆప్షన్ అయితే ఇవ్వాలి అది ప్రైవేట్లో ఉంటుంది దానికి పబ్లిక్ అని పెట్టేసి ఎడిట్ అనే ఆప్షన్ ఇచ్చేసి లింక్ వస్తుందండి అక్కడ త్రీ డాట్స్ కనిపిస్తాయి దానిపైన క్లిక్ చేయగానే షేర్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ లింక్ కనిపిస్తుంది ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ మనము పేస్ట్ చేయాలి ఓకేనా రైట్ పేస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన సీవీని ఇక్కడ అప్డేట్ చేయవలసి ఉంటుంది ఓకేనా మన సీవీ ఏదైతే ఉందో ఇక్కడైతే అప్ అప్డేట్ అయితే మనము చేయాలి ఫ్రెండ్స్ సో నేను మామూలుగా అలా చేస్తున్నా ఏదైనా ఒకటి అందరు కూడా గమనించాలి సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్లోకి వెళ్ళి మన డాక్యుమెంట్కి ఒక పేరు పెట్టేసి ఓకే సో ఇక్కడ క్లిక్ చేసి యా జూనియర్ రెసిడెంట్ కమ్ ఏదో ఒకటి సంథింగ్ సో మాక్సిమం సైజ్ ఈజ్ ఎక్సీడ్ అని అన్నారు కదా సో యాడ్ అండర్ ఫైవ్ యా గ్రూప్ ఫోర్ సైజు కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేసింది టూ పాయింట్ సిక్స్ ఎంబీ సో అప్లోడ్ అంటున్నాను సో ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోయిందండి అప్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ టైం క్లిక్ చేయాలి సో యువర్ ఆన్సర్ అంటున్నారు ఇక్కడ అంటే ఇక్కడ లింక్ ఇవ్వాలి ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను లింక్ ఇవ్వలేదు కదా అందుకే తీసుకోవట్లేదు సో సింపుల్ అండి ఇదే మెయిన్ థింగ్ అసలు ఇక్కడ మనకు ఆ లింక్ని తీసుకొచ్చి ఇక్కడ వేయాలి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ సో దాని తర్వాత నెక్స్ట్ అనగానే ఇంకో కొన్ని మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే అడుగుతుందండి సో అడిగిన తర్వాత సబ్మిట్ అంటే సరిపోతుంది ఇంకా ఏముండదండి మనం చేయాల్సి ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే మనము మన యొక్క వీడియోని రికార్డ్ చేసి దీంట్లో అప్లోడ్ చేయడము ఓకే ఇది ఒకటే మెయిన్ థింగ్ మిగతావన్నీ కూడా మామూలే అండి ఇంకా ఏమీ లేవు ఇంకా రెజ్యూమ్ కూడా చాలా ఈజీగా అయితే అప్లోడ్ అయితే చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం అండి అందరూ కూడా ఉపయోగించుకొని ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖాళీగా ఉన్నారు కదండి ప్రజెంట్ నోటిఫికేషన్ ఏం లేవు కదా సో కాబట్టి దీనికైతే అప్లై చేసుకోండి బీఈడి అనేవారు కాదండి ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వాళ్ళకి చెప్పడానికి ఏమి అర్హత కావాలండి మనకి కదా జస్ట్ మనకు కొంచెం కమ్యూనికేషన్ ఉంటే సరిపోతుంది ఈజీగా చెప్పేయచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ సో మీ ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు జాబ్ వచ్చిందనుకోండి ల్యాప్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలి ల్యాప్టాప్ యూజ్ చేసుకొని క్లాసెస్ అయితే చెప్పాల్సి ఉంటుంది సో వన్స్ జాబ్ రానివ్వండి ఫ్రెండ్స్ జాబ్ వచ్చిన తర్వాత ఈఎంఐలో అయినా ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు కదా రైట్ మరి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి వెంటనే అందరు కూడా అప్లై చేయండి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ బాయ్